హాయ్ డియర్స్, దిస్ ఇస్ మై లాపిల్ రోజ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరం బాగుండాలి, అందులో ఆనందం ఉండాలి. నేను ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఒక హెల్త్ టీ అని చెప్పవచ్చు. ఇందుకు కావాల్సిన పదార్థాలని ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ముందుగా జీలకర్రని వేయించకుండానే మిక్సీ చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఇలా మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ డ్రింక్ డైలీ ఈజీగా చేసుకోవచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందువలన ఇది వ్యాధి నిరోధకతను పెంచుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని పోగొడుతుంది. దీనిని రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వలన డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు జీలకర్రను ఉపయోగించడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. మీరు జాగ్రత్తగా గమనించి డైలీ ఇది ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా మంచి ఎఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పుదీనా ఆకులు. పుదీనా ఆకులు మనిషి జీవక్రియ శక్తిని పెంచుతాయి. మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే గుణం ఈ పుదీనా ఆకులకు ఉంది. వీటిని 5 తీసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, రుచి కూడా చాలా బాగా ఉంటుంది మన డ్రింక్లో. ఓకే, నెక్స్ట్ తులసి ఆకులు. తులసి గురించి తెలియని వారు ఎవరు ఉండరేమో. తులసి ఆకులు రోజు అలానే తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఇవి మన మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి దోహదపడతాయి. వీటిని కూడా 5 తీసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ. దీని రుచి తెలియని వారు ఎవరుండరు అనుకుంటాను. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ముఖంపై రింకిల్స్ని ఎర్లీగా రాకుండా చేసుకోవచ్చు. ఇంకా చాలా యూజెస్ ఈ నిమ్మకాయ ద్వారా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెల్లం. బెల్లం అనేది మన శరీరంలో కొన్ని నాళాలను క్లీన్ చేసే ఏజెంట్గా ఇది యూజ్ అవుతుంది. బెల్లంను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏవేని తగు మోతాదులో మనం రెగ్యులర్గా తీసుకోవాలి. వీటన్నింటినీ తగు మోతాదులో ప్రతినిత్యం తీసుకోండి. నెక్స్ట్ మంచినీళ్ళు. మీరు ఎంత తాగాలనుకుంటున్నారో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం మరిగించినప్పుడు అది హాఫ్ వరకు కావాలి. ఒక గ్లాస్ వాటర్ని మరిగిస్తే హాఫ్ గ్లాస్ వరకు అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇందులో పొడి చేసి పెట్టుకున్న జీలకర్రని 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ నా స్పూన్ కాస్త చిన్నగా ఉంది కాబట్టి కాస్త యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పుదీనా ఆకులు. చిన్నగా ఉన్నాయి కాబట్టి 6-7 అట్లా తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉంటే 5 తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ తులసి ఆకులు. తులసి ఆకులని కూడా 5 తీసుకుంటున్నాను. వీటన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందే. సో వీటన్నిటినీ కలిపేసి మనం వేట్ చేసుకొని తీసుకొద్దాం. ఇందులో బెల్లం యాడ్ చేసుకోవచ్చు, బట్ మరిగినప్పుడు ఇంకా స్వీట్గా అవుతుందని నేను ఫస్ట్ యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే ఇప్పుడే బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. దీన్ని బాయిల్ చేసి తీసుకొని వస్తాను. నేను ఆ వాటర్ని మరిగించి తీసుకొని వచ్చాను. నేను గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించలేదు. కొందరు అలా మరిగించుకోమని చెప్పారు, బట్ 20% తగ్గాయి నా వాటరు. వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో బెల్లాన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ బెల్లం యాడ్ చేసేసి 2 మినిట్స్ అట్లా క్లోజ్ చేసి పెట్టండి. దానికంటే ముందు ఇందులో నిమ్మకాయను 5-6 డ్రాప్స్ యాడ్ చేయాలి. అయితే మీరు హాఫ్ లెమన్ కలిపినా పర్లేదు, కానీ నాకు కొంచెం ఫ్లేవర్ తక్కువగా ఉండాలి, నిమ్మకాయని అలా చేశాను. ఓకే, 2 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో మనం మన డ్రింక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కూల్గా కూడా తీసుకోవచ్చు. సమ్మర్లో అయితే కూల్ డ్రింక్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది వింటర్ కదా, ఈ వింటర్లో కొంచెం టీ లాగా ఉంటుందని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే యాక్చువల్లీ ఇది మార్నింగ్ తీసుకోవాలి. లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకోండి. తీసుకుంటే డే అంతా మనకి యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మీరు టీని యాడ్ చేయండి.
టీ బదులు అంటే టీ లవర్స్ కూపన్ చేస్తారేమో. నిజంగా ఇది తాగితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. 1 అవర్ వరకు కనుక మీరు ఏం తీసుకోకపోతే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకున్నాము. మీరు డైలీ దీన్ని డ్రింక్ని తాగి చూడండి. కొద్ది రోజులు అలవాటు చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఎంత బాగా ఉంటుందంటే అసలు ఇది అలవాటు అయిన తర్వాత దీన్ని వదిలిపెట్టలేమండి. నిజం, టీ అనేది ఎంత అలవాటు అయిపోతుందో దాన్ని మానుకోవడం చాలా కష్టం అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇది 10 డేస్ తాగి మీరే రిజల్ట్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.